హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. మరి ఈరోజు నేనైతే వచ్చేసాను మహిళలకి, ఉమెన్ ఎంటర్ప్రీనియర్స్. మరి చాలా మంది లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక, మేము ఏం చేయాలి, మాకు బోర్ కొడుతుంది, ఏదో ఒకటి చేయాలి కదా, మేము కూడా మనీ ఎర్న్ చేసి ఫ్యామిలీకి మేము కూడా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం మేము ఈరోజు ఒక మంచి బిజినెస్ ఐడియా చెప్పడానికి మేము వచ్చేసాము. నాతో పాటు సునీల్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు చెప్పడానికి. మరి ఇంకెంత కాలేసం సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. మరియు ఉమెన్స్ చాలా మందికి కూడా ఏదైనా చేయాలి మేము కూడా ఖాళీ ఉన్న టైంలో అని వెయిట్ చేస్తున్నారు. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, ఏ చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలనేది. మరి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలని గోల్ ఉన్న పర్సన్, పీపుల్ ఎవరైనా కానీ వచ్చు, అది ఉమెన్ మెన్ అనేది పక్కన పెడితే, ఒక పార్ట్ టైం ఒక సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకు ఒక అల్టిమేట్ కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి మార్కెట్లో. మనం వెతకడంలో ఫెయిల్ అవుతున్నాం అంతే. ఆపర్చునిటీస్, డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ మాట్లాడదాం, కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడి దాంట్లో నుంచి ఒక బిజినెస్ సెలెక్ట్ చేద్దాం. ఇప్పుడు త్రూ దిస్ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్, ఐదర్ ప్రోడక్ట్ని ఆన్లైన్లో మార్కెట్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనం చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ఆన్లైన్ చేయడంలో శారీ బిజినెస్ కానివ్వచ్చు, ఒక డ్రెస్ మెటీరియల్స్ కానివ్వచ్చు, క్లాతింగ్ కానివ్వచ్చు, లేదు మీ దగ్గర ఓన్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు ఆర్ట్స్, ఇప్పుడు లైక్ ఎంటీ బాటిల్స్ తోటి ఆర్ట్స్ కానివ్వచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ అయితే మనం చేయొచ్చు. సో అన్ని బిజినెస్లు మనం ఒకటే ఎపిసోడ్లో మనం మాట్లాడలేము కాబట్టి, అన్ని బిజినెస్ ప్లాన్స్ ఒకే ఎపిసోడ్లో చెప్పలేము కాబట్టి, ఇప్పుడు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కోసం ఎస్పెషల్లీ ఒక బిజినెస్ ప్లాన్ మాట్లాడదాం. ఇప్పుడు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ మేజర్గా నాకు ఒక మంత్లీ ఒక ఇన్కమ్ వస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో శారీస్ అమ్ముతూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు స్ట్రీట్స్లో చాలామంది శారీస్ తెచ్చుకొని అమ్ముతూ ఉంటారు. ఇంట్లో శారీస్ అమ్మితే వాళ్ళకి ఒకటి రెండు సేల్ అయిపోతే ఏదో ఖర్చులు పాల ప్యాకెట్లకో లేకపోతే కిరాణా సరుకులకో లేదంటే కూరగాయలకో, పిల్లలకి పాకెట్ మనీకో ఏదన్నా వస్తుంది హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్పేసి ఆలోచించే మహిళలు చాలామంది ఉన్నారండి. చాలా గ్రేట్ థింకింగ్ అది, నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తాను. బట్ అట్ ఏ టైం నేను ఏం చెప్తానంటే చాలామంది టైలరింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సరే వీళ్ళందరూ ఇంటి దగ్గర చేస్తున్నారు, వీళ్ళు మంత్లీ ఒక 2 lakh రెవెన్యూ జనరేట్ చేయడానికి ఇదే ఏమైనా ఉందా అని మీరు అడిగితే 100% ఉందని చెప్తా. ఒక టైలర్ మంత్లీ ఇంట్లో కూర్చొని 2 lakh రెవెన్యూ జనరేట్ చేయొచ్చు. టైలర్ కూడా. సో ఇలా ఒక్కొక్క టాపిక్స్ గురించి మనం మాట్లాడుతూ పోతే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇంట్లోనే పార్ట్ టైం చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఒక 10,000 rupees ఇన్వెస్ట్మెంట్ చాలు. 10,000 rupees ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవసరం లేదండి. ఈ 10,000 rupees ఇన్వెస్ట్మెంట్ దేనికి ఖర్చు అవుతుందో చెప్తాను. ఇప్పుడు మీరు శారీస్ బిజినెస్ చేయాలి, శారీస్ బిజినెస్ చేసే వాళ్ళు ఒక 10,000 rupees స్టాక్ మీద దగ్గర తెచ్చిపెట్టుకొని మీరు బిజినెస్ చేయొచ్చు. సార్ అసలు ఆ 10,000 నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు సార్, నేను బిజినెస్ చేయాలి, నేను చాలా పూర్ అండి, అసలు నా దగ్గర డబ్బులే లేవు సార్, నేను బిజినెస్ చేయాలి సార్, నాకు అవకాశం ఇవ్వండి అనొచ్చు, నాకు ఎలా చేసుకోవాలో చెప్పండి అనొచ్చు. నేను చెప్తానండి. ఇప్పుడు కళామందిర్ షాపింగ్ మాల్ విన్నే ఉంటారు మీరు, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ డ్రెస్ మెటీరియల్ చూసారు కదా మీరు వినే ఉంటారు, అలాగే ఒక మీడియం రేంజ్ ఉన్న షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే అసలు 0 investment బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, కానీ ఒక 2,000 rupees ఖర్చు అవుతుందండి, దానికి కూడా పెట్టుకోలేమని నేను చేయలేను. మినిమం 2,000 మీ దగ్గరలో ఉన్నటువంటి ఆడిటర్ని కన్సల్ట్ అవ్వండి, ఒక చిన్న పర్సనల్ GST చేయించుకోండి, ఐదర్ బిజినెస్ మీరు ఏదైతే బిజినెస్ చేయాలి దాని మీద ఒక మీ ఇంటి అడ్రస్ తోటే మీరు ఒకటి రిజిస్టర్ చేసుకుని ఒక GST పెట్టుకోవాలి. సార్ GST ఎందుకు సార్, మేము డబ్బులే సంపాదించాలి, అప్పుడు మీరు GST దగ్గరికి వెళ్ళారు కదా సార్ అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు శారీ బిజినెస్ చేయాలన్నా అఫిలియేట్ మార్కెట్ చేయాలన్నా ఏది చేయాలో మీకు GST ఇస్ మ్యాండేటరీ. సో ఈ GST చాలామంది అమెజాన్లో బిజినెస్ పార్ట్నర్షిప్ కోసం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలామంది ఎక్కడ ఆగిపోతారంటే ఈ GST నెంబర్ లేక, అది ఎలా చేసుకోవాలి చాలామంది తెలియదు. సో మీరు ఒక ప్రాపర్ GST మీ దగ్గర ఉంది అంటే మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ చేయొచ్చు, మీ దగ్గర ఏం ప్రోడక్ట్ మీరు కొనాల్సిన అవసరం లేదు. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నాది ఏదో ఒక చిన్న బట్టలు కొట్టు ఉంది అనుకుందాం, చిన్న శారీస్ షాపు ఏదో ఉంది అనుకుందాం, నేను ఏం చేస్తానంటే నా దగ్గరికి అంటే ఇప్పుడు నేనే ఇప్పుడు నా దగ్గర అది కూడా లేదు, వాళ్ళు నా దగ్గర ఉందనుకుంటే నేను పెట్టున్నాను, అది ఎవరు అన్నోన్ పర్సన్ పెట్టారనుకుందాం, ఒక చిన్న షాప్ శారీ షాప్. ఆ మహిళ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారో, డబ్బులు లేకుండా అవ్వాలనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆ షాప్కి వెళ్ళి సార్ మీ దగ్గర ఉన్న శారీస్, మీ దగ్గర ఉన్న మెటీరియల్ నేను సేల్ చేసి పెడతాను, ఇంటింటికి తిరిగి కాదు ఏమి కాదు, ఇప్పుడు ప్రోడక్ట్ కూడా నాకు ఇవ్వకండి, డైరెక్ట్గా మీ షాప్లోనే పెట్టండి, నేను మీ షాప్కే వచ్చి ఆ ఫొటోస్ తీసుకుంటా,
నేను సేల్ చేసి పెడతా, మీరు నాకు సమ్ పర్సంటేజ్ ఇవ్వండి అని వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఎయిదర్ మీరు ఇంకా ఏం చేయొచ్చు అంటే, ఆ షాప్లో ఉన్నటువంటి ఇప్పుడు కొత్త డ్రెస్ మీ శారీస్ వచ్చాయనుకోండి, వాటి పిక్స్ మీరే క్లియర్గా మీ మొబైల్తోనే షూట్ చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, అజియో, మింత్రా ఇలాంటి ఆల్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్లో మీరు పార్ట్నర్షిప్ తీసుకుని దాంట్లో మీరు ఆ పిక్స్ అప్లోడ్ చేసి మీరు ఒక మార్జిన్లో ప్రైస్ పెట్టచ్చు. ఎస్, ఆ ప్రైస్ పెడితే మీకు పేమెంట్ అంతా ఆన్లైన్ మోడ్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ వచ్చింది, మీకు మొత్తం రేటు మీ అకౌంట్ మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటారో పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్లో, అక్కడ మీకు అమౌంట్ అనేది క్రియేట్ అవుతాయి. సో దాంట్లో ఆ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్లో వాళ్ళు కమిషన్ తీసుకుని మీ అమౌంట్ మీకు క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు శారీ ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారంటే, థర్డ్ పర్సన్ వేరే షాప్లో ఉన్న శారీని మీరు ఫోటో పెట్టి ఆన్లైన్లో సేల్ చేశారు, అక్కడ నుంచి పర్చేస్ మీకు ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ డెలివరీకి 2-3 డేస్ టైం పడుతుంది కదా. సార్ అమెజాన్ ఇప్పుడు డెలివరీ బాయ్ మీ దగ్గరికి వస్తాడు, మీ దగ్గర నుంచి ప్రోడక్ట్ కలెక్ట్ చేసుకుంటాడు, ప్యాకింగ్ సంబంధించిన ఎవ్రీథింగ్ మీకు వాళ్ళు సప్లై చేస్తారు. మీరు ఏం చేయాల్సిన అవసరం, జస్ట్ మిడిల్ మ్యాన్ అంతే. దాంట్లో పెడుతున్నారు, ఆ లింక్ తీసుకొచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, ఏదైనా అసలు షేర్ చేయకుండానే అమెజాన్ వాడే ప్రమోట్ చేస్తారు దాన్ని. ఆ ప్రమోట్ చేసి అది సేల్ అయినందుకు ప్లాట్ఫామ్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తాం మీ దగ్గర నుంచి అంతే. ఇప్పుడు అదే సారీ ఆ షాప్లో అతను 500కి అమ్ముతున్నాడు అనుకోండి, మీరు ఆన్లైన్లో 1000 రూపీస్ పెట్టి డిస్కౌంట్లో మీరు 700 పెట్టచ్చు, రిమైనింగ్ ఇస్ ప్రాఫిట్స్ ఈజ్ వర్స్. సో అతను మీకు నేను శారీ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నానండి, హోల్సేల్ షాప్స్ చాలా ఉంటాయి, సో మీ దగ్గర సమ్ అమౌంట్ వచ్చింది 10,000, ఆ అమౌంట్ తోటి మీ దగ్గర ఉన్న శారీ అక్కడ 10,000 రూపీస్ కట్టి ఇంకొంచెం ఎక్కువ మెటీరియల్ వాళ్ళతో ట్రస్ట్ బిల్డ్ చేసుకుని ఆ పర్సన్ దగ్గర నుంచి శారీస్ మీ ఇంట్లో పెట్టుకుని ఆ ఫోటోస్ తీయడం పెట్టండి, అమెజాన్ బాయ్ వస్తుంది, డెలివరీ అవుతుంది, మీ డబ్బులు మీకు వచ్చేస్తున్నాయి. అంటే ఇంకో చాలా మంది అనొచ్చు, సార్ ఆన్లైన్లో సేల్ అవుతాయని, మీరు కావాలంటే ఇప్పుడు అమెజాన్ ఓపెన్ చేయండి, మీకు నచ్చిన ప్రోడక్ట్ అమెజాన్లో మీరు కొట్టండి, అక్కడ మీకు స్టార్టింగ్ కార్నర్లోనే స్టార్ రివ్యూస్ ఉంటాయి, అలాగే ఎన్ని సేల్ అయినా ఉంటాయి, ఒకసారి మీరు కూడా చెక్ చేయొచ్చు, ఒకసారి చూసి దాంట్లో ఎన్ని ఉన్నాయో చెప్పండి, ఒక మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎస్, హ్యాండ్ బ్యాగ్ ఓకే, రివ్యూ వచ్చేసి 4682 చూడండి, 4000 పీసెస్ ఆ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్ సేల్ అయినాయి ఆన్లైన్. ఇప్పుడు ఆన్లైన్లో అదే 4000 పీసెస్ సేల్ అవడానికి టైం తీసుకుంది, నో ఇష్యూస్, కానీ దాంట్లో షార్ట్ టర్మ్లో 4000 పీసెస్ సేల్ అయినాయి. అదే 4000 పీసెస్ నువ్వు ఒక స్టోర్ పెట్టి ఎన్ని ఇయర్స్ సేల్ చేస్తే నీకు 4000 పీసెస్ సేల్ అవుతాయి. ఆ హ్యాండ్ బ్యాగ్ ప్లేస్లో మీరు శారీ పెట్టండి, మీ సూట్ పెట్టండి, ఫ్రేమ్స్ పెట్టండి, మీరు ఓన్గా తయారు చేసి ఏదన్నా ఆర్గానిక్ ఫుడ్స్ పెట్టండి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ పెట్టండి, ఏమి పెట్టిన అక్కడ సేల్ అవుతాయి. కాకపోతే ఏంటంటే, ఫస్ట్ మంత్ మీరు స్ట్రగుల్ ఉంటుంది, సెకండ్ మంత్ నుంచి రిజల్ట్ 100% ఉంటుంది. స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్ రావాలంటే 100% రాదు, కానీ నేనైతే ఒకటి చెప్పగలుగుతాను, ఇక్కడైతే 100% మీకు రిజల్ట్స్ అయితే వస్తాయి, నాది గ్యారంటీ. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అండి ఈరోజు. సో మనం దాన్ని ఇట్లా నేర్చుకొని మీరు చేయాలి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మంత్లీ 1 lakh నుంచి 2 lakhs సెండ్ చేయచ్చు. ఇప్పుడు 4000 బ్యాగ్స్ సేల్ అయినాయి ఆన్లైన్లో, అక్కడ ఇప్పుడు అదే శారీస్ మీరు పెడితే మినిమం ఒక 100 సేల్ చేయలేరు మంత్కి, ఈజీగా 100x200 ప్రాఫిట్ వేసుకుందాం, 20,000 రూపీస్. మీ ప్రమేయం లేదు, మీరు ఎవరితో మాట్లాడట్లేదు, మీరు ఏం చేశారు, ఆర్డర్ వచ్చింది ప్యాకింగ్ చేశారు, డెలివరీ బాయ్ వస్తారు తీసుకెళ్ళిపోతారు, ఒకవేళ నచ్చలేదు రిటర్న్ వచ్చిందని మళ్ళీ మీ దగ్గరికి వాడే తెచ్చిస్తాడు, పేమెంట్ అంతా అమెజాన్ చూసుకుంటుంది, ఓన్లీ అమెజాన్ మాట్లాడు, ఫ్లిప్కార్ట్ అలాగే ఉంటుంది. సో సునీల్ రెడ్డి గారు, బాగుంది ఆన్లైన్లో శారీస్ అన్నారు, మనం శారీస్ తెచ్చుకోవాలని అవసరం కూడా లేదు, పిక్స్ తీసుకొని పెట్టుకుని చేయొచ్చు అని చెప్పారు, ఇదంతా బాగుంది. ఫైనల్గా మరి మా ఉమెన్స్కి ఒక్కసారి క్లారిటీగా మళ్ళీ షార్ట్కట్గా చెప్పండి, అసలు ఏంటిది అంటే, కొంతమందికి ఏంటంటే మొబైల్ వాడడం కూడా రాదు, కొంతమందికి బయటకు వెళ్ళలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఇది మళ్ళీ క్లుప్తంగా. ఇప్పుడు మనకు ఆన్లైన్లో బిజినెస్ చేయాలనిపించింది అనుకోండి, ఇప్పుడు ఏదైతే మన దగ్గర స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ దగ్గరలో ఉన్నటువంటి మనకు తెలిసిన షాప్ అయినా కానివచ్చు, ఇప్పుడు ఎవరైతే ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో వీళ్ళు రెగ్యులర్గా ఏదో ఒక షాప్కి వెళ్ళి వీళ్ళే బట్టలు కొంటూ ఉంటారు. సో ఆ షాప్కి వెళ్ళి షాప్ ఓనర్తో, అన్న మీ షాప్లో ఉన్నటువంటి ప్రోడక్ట్ శారీస్ ఏవైతే నేను సేల్ చేసి పెడతాను, త్రూ నేను ఒక ఆన్లైన్ ద్వారా సేల్ చేసి పెడతాను, సో మీ దగ్గర నుంచి సమ్ పర్సంటేజ్ నాకు మీరు మార్జిన్ ఇవ్వగలిగితే నేను చేస్తానని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసుకోండి. అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి, ఇన్వెస్ట్మెంట్ ఉందంటే 10,000 ఇవ్వండి, వాళ్ళు మీకు డిస్కౌంట్లో మీకు ఇచ్చేస్తారు, ఆ డిస్కౌంట్ ప్రైస్ తోటి మీరు ఆన్లైన్లో మార్కెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, మన అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే అన్ని ప్లాట్ఫామ్ అమెజాన్, మింత్రా, అజియో, ఫ్లిప్కార్ట్ వీటిలో చేయాలంటే మనకు అఫిలియేట్ మార్కెటింగ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవాలి. సో దీనికి ఏంటంటే, ఆల్రెడీ గూగుల్లో వెబ్సైట్స్ ఉంటాయి అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ కొడితే
సో ఆ వెబ్సైట్ లైక్ లాగిన్ అయ్యి సో అందులో మనం ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మనకు కావాల్సింది. ఇదేంటంటే ఏ నాలెడ్జ్ లేని వాళ్ళు అంటే ఎవరన్నా వాళ్ళ తెలిసిన వాళ్ళ హస్బెండ్ కానివచ్చు, వాళ్ళ సహాయం తీసుకుని ఆ ఫామ్ని క్లియర్గా ఫిల్ చేసి ఆ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ జిఎస్టీ నెంబర్ అక్కడ ఇచ్చేసి సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అని ఇచ్చేసి సో వాళ్ళకి అప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ వస్తుంది అనమాట. అందులో వాళ్ళ లాగిన్ అనేది సపరేట్గా వస్తుంది, వాళ్ళకి ఏం ఆర్డర్స్ వస్తున్నాయి లాగిన్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు పెట్టిన పిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాగిన్లోంచి అప్లోడ్ చేయాలి. అక్కడ అప్లోడ్ చేసిన దానికి ఎంతమంది వ్యూస్ చేస్తున్నారు, ఎంతమంది బ్యాక్ వెళ్తున్నారు, ఆ ప్రోడక్ట్ సేల్ లేదనుకోండి సేల్ ఉండదని మీకు అర్థమైపోద్ది, అది తీసేయచ్చు. మీకు ఎన్ని స్టాక్ ఉన్నాయి కూడా అక్కడ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఆ పీస్లు ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయా, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, మీ దగ్గర ఎన్ని ఉన్నాయి, అలా అప్లోడ్ చేసుకుంటూ మనం చేయగలిగితే 100% వాళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు మనకు ఈ 6 మినిట్స్ 7 మినిట్స్లో ఒక ఎపిసోడ్లో దీని గురించి కంప్లీట్ నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్, అది కష్టమే. బట్ మనం నెక్స్ట్ రానున్న ఎపిసోడ్స్లో వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం వాళ్ళకి ఎలా అనేది క్లారిటీగా మనం తీసుకెళ్ళాం. సో మరొక బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ.